అందరికి శనా బిడ్డలారా వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది నవకాంతి వచ్చింది వచ్చింది ఉగాదియా తెచ్చింది తెచ్చింది నవకాంతి ప్రతి ఇంట ఆడబిడ్డ వెంట చిరునవ్వుల వరరాలు తీసుక ప్రతి ఇంట ఆడబిడ్డ వెంట చిరునవ్వుల వరరాలు తీసుక తీపి గుర్తులతో తీరొక్క తీరుగా సందడి చేసింది వచ్చింది వచ్చింది ఉగాది తెచ్చింది తెచ్చింది నవకాంతి వాయమోయలమా నలసే తాత ఉగాది ఉగాదిపాటుగా జోషి మీద పాడుతుండగా అనుకుంటారు కదా మరి బిడ్డలారా మనిషి జీవితం అంటే ఏంటి కన్నీళ్ళు కష్టాలు ఆనందాలు సంతోషాలు ఇవన్నీ తట్టుకుంటేనే మనిషి జీవితం అంటారు అంతే నా బిడ్డలారా ఇక మరి గట్టెరే షేదు పులుపు తీపి ఒగరు ఇక గిసవంటి షడ్రుతులతోటి ఉగాది పండుగ చేసుకుంటే ఎంత ముద్దుకుంటుంది ఆ గస వంటి సమ్మేళనాల కలయికనే ఉగాది పండుగ ఇక మరి మీరు ఏమని అనుకోరు బిడ్డదారా నాకైతే ఈ తోటలకు రాగానే ఊరిలు ఊరుతున్నాయి నోట్లే ఆ మరి ఇది చిన్న చిన్న తోట కాదు రోహు రామసక్కని సక్కని ఈ తోట ఏ తోట అనుకుంటున్నారు తెలంగాణ వదిలిపెట్టి పొలిమేర దాటినా తెలంగాణ పొలిమేర దాటి ఆంధ్రలో అడవి పెట్టినా న్యూజు బీడకు వచ్చారు బిడ్డదారా న్యూజుపీడ అంటే మనకు ముందుగా అలా గుర్తుకొచ్చేది ఏంది మామిడి పండ్లు ఆ మామిడి తోటలో ఉన్న ఇక ఈ మామిడి తోటల ఇక ఓ అమ్మ ఆడపిడిన విలిపించుకొని ఆడపడిచిన విలిపించుకొని సక్కదరంగా ఉగాది పండుగ చేసుకుంటుంది బిడ్జలార ఎవరి నేను కూడా కాలు కాలు కొట్టుకొని పొలివిర దాటి ఆంధ్ర అడుగు పెట్టినా నాకు కూడా దూపవుతుంది ఇక వాళ్ళు కూడా ఇంత ఉగాది పచ్చడి చేస్తే అని వచ్చిన నేను ఎందుకు వచ్చినా అంటే న్యూస్ వీడు పండ్ల ఉగాది పచ్చడి ఆగిపోదామని వచ్చిన బిడ్డలారా ఇక నాతో పాటు మరి వాళ్ళు కూడా ఉంటారు ఏం చెప్తారు ఈ ఉగాది గురించి ఇక మీరు కూడా ఈ ఉగాది పండుగ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు బిడ్డలారా మీరు చూస్తూనే ఉంటుంది మన ప్రైమ్ నైన్ న్యూస్ ఇగో పోతున్నా అమ్మలు ఇక్కడ కూర్చున్నారు అసలు ఏంది ఏం కథ ఏమంటారు ఓ తల్లులారా బాగురా అమ్మలారా ఓ అమ్మో ఇవాళ ఈ ఉగాది పండుగ గురించి ఇవాళ మీ పండుగ మొత్తం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం చూస్తున్నందుకు సిద్ధంగా ఉన్నారు ఇవాళ మీ ఉగాది పచ్చడి కోసం అమ్మ ఇక మరి మీ పచ్చడి చేసే విధానం చూస్తుంటే నాకే నోట్లో ఊరు నీరు దూరుతున్నాయి తల్లి మరి ఈ ఉగాది పండుగ ఎట్టెట్ట చేస్తున్నారు ఏంది ఏం కథ అమ్మో నా మోకాలు వంగతరు ఎవరో దేవుడా ఎందుకంటే మరి ఇది న్యూస్ వీడు ఉగాది పచ్చడి చూడాలనే వచ్చేది బిడ్డలారా చూస్తా మీకు కూడా చూపిస్తా చూస్తుండ్రు అమ్మ చెప్తీ మరి ఈ ఉగాది పండుగ గోలిగా పచ్చడి చేస్తేందుకు తోటలకు తీసుకొచ్చిన బిడ్డలకి ఇట్లా మరి ఎట్లా ఎట్లా చేస్తున్నావు ఈ ఉగాది పండుగ అసలు ఏం చెప్తావు ఈ ఉగాది పచ్చడి గురించి మామిడికాయ ఫస్ట్ మామిడికాయ కోసి మీకు చూపిస్తాను కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు తర్వాత ఇలా మొక్క ముక్కలు కోసేసుకొని చిన్నగాను తర్వాత ఈ చేదు మనకి కావాలి కదా ఈ సంవత్సరంలో ఈ చేదు పువ్వు అంటే వేప పువ్వు కొంచెం తీసుకొని చింతపండు కొత్తది చింతపండు తీసి సేపు నానబెట్టి ఆ గుజ్జుని వాటర్లో కలిపేసేసుకొని అరటిపండు తీపిగా మనకి పుల్లగా తీపిగా అన్నీ ఉండాలి కాబట్టి ఈ అరటిపండు కూడా వేసి కలిపి మీకు చూపిస్తాను అన్నీ ఒక్కొక్కటి ఫస్ట్ చింతపండు పులుసుని మనము వాటర్లో ఇచ్చేయాలి అంటే కలిపింది మనము బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి కొంచెం వాటర్ కలుపుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ముక్కలు సన్నగా తరిగిన మామిడి ముక్కలు కొంచెం వేప పువ్వు కొంచెం అరటిపండు దాంట్లో చిన్న చిన్న ముక్కలు మనము చేసుకొని ఐదు తొమ్మిదిని మనము కూడా బెల్లము తీపిగా ఉండాలి కదా దానికి బెల్లం కూడా కొంచెం వేసుకొని వాటర్ కలుపుకొని నేను ఈలోగా పచ్చడిని రెడీ చేస్తూ ఉంటాను ఈలో మా ఆడబడుచు మా తోటలో ఉన్న చెట్లన్నీ పేర్లు కొన్ని చెట్లు ఉన్నాయి మాకు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఆ రకాల పేర్లు మా ఆడబడుచు చెప్తా ఉంటారు మీరు ఒక్కసారి వాటిని వినండి చూస్తున్నారు కదా బిడ్డలారా మామిడి పండ్లు అయితే మీరు ఒకటే గీ మామిడి పండ్లు అనుకున్నారు లో కాదు కాదు ఈ మామిడి పండ్లు కూడా బొచ్చడని రకాలు ఉంటాయట మరి ఎన్ని రకాలు ఉన్నాయి ఏంది ఏం కదా అసలు ఈ న్యూజువీడు మామిడి పండ్ల ప్రత్యేకత ఏంది అగో ఈమె ఈ తల్లి చెప్తుంది ఇప్పుడు ఏందో ఇందాం అమ్మా చెప్పమ్మా ఇప్పుడు ఉగాది పండుగ ఉగాది పచ్చడి హోలిగా మరి ఇప్పుడు ఈ మామిడి పండ్లు అనేక రకాలుగా ఉంటాయని చెప్పుకొస్తుంది తల్లి ఎన్ని రకాలు ఉంటాయి ఈ మామిడి పండ్లు అసలు ఈ ఈ ఉగాది పండుగ నాన్న ఎట్ట చేసుకుంటారు ఈ మామిడి పండుగ తొలి న్యూజువీడు అంటేనే మామిడికాయలు ఎక్కువ ఫేమస్గా ఉంటుంది కాబట్టి ఆ నూజువీడిలో కాసే మామిడికాయలు బెంగిని పిల్లి రసాలు నల్ల రసం కొబ్బరి మామిడి చెరుకు మావిడి హిమాపసంద కాయ నూజివీడి మామిడి తీ మామిడి కాయలు తాతాపురి కాయలున్నా అన్ని ఒక పది పదిహేను రకాలు కాయలు ఉంటాయి ఆ కాయలతో మేము ఇక ఏదైనా ఏది కావాలనుకుంటే అది ఇక దాన్ని యూజ్ చేసుకుంటా ఉంటాం సంవత్సరా సంవత్సరానికి ఉగాది పండుగ రోజున అందరం కలిసి మ్యాంగో పచ్చడి చేసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అమ్మాచ్చ ఇప్పుడు నువ్వు ఎన్నో రకాలు చెప్పినావు ఇప్పుడు ఈ మామిడి పండ్లల్లో న్యూజికి సంబంధించిన మామిడి పండ్లల్లో ఎన్నో రకాలు చెప్పినావు ఇప్పుడు చెప్తామంటే నాకే గుర్తుకుంటున్నావా అంటే ఇప్పుడు మీరు ఈ ఉగాది పచ్చడకు ఎక్కువ ఏది వాడతారు ఈ పచ్చడుకు బంగన పిల్లి మామిడి వాడచ్చు కొబ్బరి మామిడి వాడచ్చు ఆ ఈ రెండు అయితే బాగుంటుంది కొబ్బరి మామిడి లేదంటే దొరకకపోతే బెంగన పిల్లి కాయ ఈ రెండు వేసుకొని ఉగాది పచ్చడి చేసుకోవచ్చు ఈ రెండు ఉగాది పచ్చడి చేసాము ఈరోజు తల్లి ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నాయి కదా మామిడి పళ్ళు ఇప్పుడు ఈ మామిడి పళ్ళు ఇదొక ఉంది ఇదొక ఉంది ఇప్పుడు ఇదే రకం అంటావు ఇదే రకం అంటావు ఇదేమో రసం అంటారు ఇదేమో బంగిన పిల్లికాయ అంటారు అది బంగిన పిల్లికాయే ఇదేమో రసం అంటారు ఇంకా అన్ని అంటే కొన్ని ఉన్నాయి అటు ఇక మాములుగా చిన్న రసాలు పెద్ద రసాలు తీ మామిడి ఇక కొబ్బరి మామిడి హిమాపసందు ఇక అన్నీ చాలా రకాలు ఉన్నాయి మీకు అవన్నీ వాడుకుంటాము తెల్ల గులాబీ ఎర్ర గులాబీ అన్నీ చాలా రకాలు ఉన్నాయి అనమాట మామిడికాయ మామిడి కాయల్లో చాలా రకాలు ఉన్నాయి అంటారు నల్ల రసాలు అంటారు చాలా రకాలు ఉన్నాయి హిమా పసంద కాయలని కొబ్బరి మామిడి అని చెట్లు ఆ చెట్లని మా తోటలో ఉన్నాయి అది అది ఒక రెండు అవి ఒక రెండు ఉన్నాయి అవి అవి ఇదిగా ఉంటే అవి కోసుకొని వాడుకుంటాం ఇక గిదాల ముచ్చట మొత్తం మీద ఉగాది పచ్చడో ఈ రకంగా తోటలకు వచ్చి న్యూజు వీడు ఇగో రామసక్కని ఈ మామిడి కాయలతో ఉగాది పచ్చడ చేసుకున్నారు మరి ఇంకో కూడా అడుగుదాము అమ్మ చెప్పు ఇప్పుడు మీ తోటలకు వచ్చిర్రు ఈ మామిడి కాయలతో ఉగాది పచ్చడి చేసుకున్నారు అసలు ఈ ఉగాది పండుగను మీ పిల్ల పాపలతో ఇంటికాడ ఏ రకంగా చేసుకుంటారు ఇంటి దగ్గర చేసుకోమండి ఈ తోటలోకే వస్తాము అందరం కూడా మా పిల్లలతోటి ఎప్పుడూ తెలియదు కదా అందరూ సిటీలో ఉంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు చదువులు మరి జాబ్స్ అని అన్నీ అన్ని రకాలుగా వెళ్తూ ఉంటారు ఈ పండగల టైంలో మాత్రం తప్పనిసరిగా మా నూజు వీడిలో తోటలోకి వచ్చి మా పిల్లలతోటి మా బంధువులతోటి అందరితో కూర్చొని ఈ ఉగాది పచ్చడి చేసుకొని ఈరోజు మటం స్పెషల్గా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట ఈ పచ్చడి ఇదిగోండి మీరు కూడా పోయి చూద్దాం మీకు ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా చూస్తూ చూద్దాం మరి న్యూస్ వీడు ఉగాది పచ్చడ ఎట్లా ఉంది ఏంది ఏం కదా ఒకసారి చూద్దాము పోతల్లి నాకు ఇంత ప్రసాదం పెట్టు నాకు అదంతొద్దు రామ సక్కదనంగా ఉంది తల్లి ఉగాది పచ్చడి అంటే ఇది మళ్ళీ ఉగాది వరకు ఇదే గుర్తుండాలి మీకు నాకే కాదు తల్లి ఈ ఉగాది పచ్చడి మీ న్యూస్ వీడు మామిడి పండుగ చేసిన ఈ ఉగాది పచ్చడి రెండు తెలుగు రాష్ట్రాలకు గుర్తుండిపోయే పండుగ ఇది అంత రామ ఇగో ఈ బ్రహ్మాండమైన ఈ తోటలో అడుగుపెట్టి ఇంత ముద్దుగా మీరు ఉగాది పచ్చడి చేసారు నాకు కూడా నిలబెట్టిరు తాగబెట్టారు ఇంత ముద్దుగా చేసిరామ్మ చూద్దాము నిజంగా ఈ పచ్చని ఈ తోటల స్వచ్ఛమైన ఈ తోటల మీరు ఇంత రామసకాలంగా ఈ ఉగాది పచ్చ పచ్చడి చేసుకుంటున్నారంటే నాకు కూడా ఒక పాట అదికొస్తుంది బిడ్డలారా మీరు ఏమని మా ఊరు మందారమాలా రాగాల జోలా మా ఊరు మందారమాలా రాగాల జోలా చల్లనైన ఈ చిరుగాలు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యల చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు కొండ కోణల్లోన పొడిచేడి తొలిపోద్దు ఎదలోన తృప్తికి లేదా ఏయద్దు మా ఊరు మందారమాలా కిలకిల రాగాల జోలా ఇక బిడ్డలారా మీరు ఏమని అనుకోరయ్యా ఇగో ఈ పచ్చని రామసక్కని ఈ మామిడి తోటలా ముద్దుగా వీళ్ళు పచ్చడి చేస్తుంటే వీళ్ళతో మాట్లాడుతుంటే కడుపు ఉండా వీళ్ళు పెట్టకుండా ఏం లేదు కానీ వీళ్ళతో మాట్లాడుతుంటేనే కడుపు నిన్నంత పని అవుతుంది బిడ్డలే ఆగో గట్ల ఉంది ఈ నుజి వీడు మామిడి తోటలో ఇంకో ఈ అమ్మ ఈ అమ్మ చేసిన ఉగాది పచ్చడి తింటే అగో అంత ముదుగుంది బిడ్డలారా ఇది ఇప్పుడే కాదు ఇది వారం రోజులలో నెల రోజుల మర్చిపోయే పండుగ కాదు ఇది మళ్ళా ఉగాది వచ్చేదాకా కూడా ఈ పండుగ వీళ్ళు చేసిన ఆ పచ్చడి మాత్రం నేనైతే మర్చిపోను మరి మీరు కూడా చూస్తుండే ఊరు కదా మరి ఇంకా కూడా ఈ తల్లి మాట్లాడలే ఆ తల్లితో కూడా మాట్లాడిద్దాము చెప్పమ్మ తల్లి అసలు ఏంది ఏం కథ ఈ ఉగాది పండుగ గురించి నువ్వేం చెప్తావు నార్మల్గా చాలా స్పెషల్ నా ఇప్పుడు సిటీస్లో నుంచి ఇక్కడికి వస్తాం కదా సో అలవాటు అనమాట మమ్మీని పొద్దున్న లేచి గారెలు ఎక్కువ పిండి వంటలు చేస్తారు అవి తింటాము మధ్య తర్వాత ఉగాది చట్నీ తినేసి మా తోటలోకి వచ్చి ఎక్కువగా అందరూ కలిసి ఇక్కడే కాసేపు కూర్చొని గెట్ టుగెదర్ చేస్తాము మమ్మీ ఉగాది పచ్చడి చేశారు సో ఐఎమ్ టేస్టింగ్ దట్ ఈవెన్ మీరు ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది సెలబ్రేట్ చేసుకొని దిస్ ఇస్ ద వే ఐ సెలబ్రేట్ మై ఉగాది విత్ మై కజిన్స్ అండ్ మై ఫ్యామిలీ సో యూ ఆల్సో ప్లీజ్ ప్రిపేర్ ఉగాది పచ్చడి లైక్ హౌ ఆర్ యాన్సిస్టర్స్ విల్ డూ అండ్ ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళకి ఉగాది శుభాకాంక్షలు ఇక గిది బిడ్డలారా మొత్తం మీద మాత్రం ఇంగ్లీష్లోకి వచ్చింది బిడ్డలారా నాకైతే కడుపు సలగా ఉండ నాకేమన ముసలోనికి ఇంగ్లీష్ నాకు అర్థమైందా ఇక అర్థమైన వాళ్ళకైతే మీకైతే భారీ సంతోషపడ్డరు కానీ ఇక న్యూస్ వీడియో పండుగ తోటలో మామిడి తోటలో ఈ రకంగా ఉగాది పండుగ సక్కరంగా సంతోషంగా తల్లి బిడ్డ వాళ్ళ ఆడపడుచుతో ముద్దుగా ఈ ఉగాది పచ్చడి చేసుకుని బిడ్డలారా